నర్సాపూర్ సమీపంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. మహాపడిపూజ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో హాజరై పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు నర్సాపూర్ శివాలయం నుంచి అయ్యప్ప దేవాలయం వరకు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు. అనంతరం జరిపిన మహాపడిపూజ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పడిపూజలో పాల్గొన్నారు. మహాపడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గురుస్వామి అశోక్ గౌడ్ నాగరాజుతో పాటు అయ్యప్ప స్వాములు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సాపూర్ లో మొట్టమొదటి అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. మరి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్పంచుకోవాల్సిన మన నర్సాపూర్ పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కడుతున్నాం. అక్కడ మన బగలాంబికి అమ్మ ఆ టెంపుల్ కట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పక్కన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. ఈ విధంగా ఎన్నో మంచి ఆలయాలు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలని. ఈ యొక్క స్వాముల పాపం ఇక్కడ చాలా కష్టమైతుంది. చిన్న షెడ్ వేసుకొని కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. మళ్ళీ సంవత్సరానికి ఇది కంప్లీట్ అయిపోయి ఇందులోనే పూజ చేసుకుంటారని స్వామి ఆ విధంగా శక్తి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. స్వామి శరణమై